నూట ముప్పై ఐదు తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వాక్యం. ఐగుప్తు నీ మధ్యలో, ఫరో ఎదుట, అతని ఉద్యోగస్తులందరి ఎదుట. తమ్ముడు, నువ్వు ఒక అన్యుల ఆఫీసులో పనిచేస్తున్నావు. ఆ ఆఫీసులో ఆ ఆఫీసర్ ఎదుట, ఆఫీసులో ఉన్న ఉద్యోగస్తులందరి ఎదుట దేవుడు నీ జీవితంలో మహత్కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. నా పాయింట్ ఏంటంటే, ఐగుప్తులో అన్ని జనుల మధ్యలో, ఆడి ఉద్యోగస్తులందరి మధ్యలో దేవుడు అద్భుతాలు చేసినప్పుడు, మీరు ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట, చదువుకునే చోట నా దేవుడు ఎందుకు చెయ్యరు? ఇదే విశ్వసించండి. దేవుడు ఐగుప్తులో ఉన్న మంత్రస్థానులకు మేలు చేశను. ఐగుప్తులో ఉన్న మంత్రస్థానులకు మేలు చేశను. మంత్రస్థానులు బాప్తిసం పొందారా? మంత్రస్థానులకు స్త్రీల కోటం ఉందా? మంత్రస్థానులకు బైబుల్ ఉందా? ఏమీ లేదు. దేవుడు వాళ్ళకే చేస్తే మీకెందుకు చేయరు? ఎస్, ఈ నెల మొదలుకొని ఈ ఆరు నెలల్లో భూమి మీద ఎప్పుడు ఎక్కడ జరగని సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సాహస కార్యాలు ప్రభు మన జీవితాల్లో జరిగించునుగాక. నేను మీ మధ్యలో నివాసం చేస్తాను గనక మీరు ఉల్లసించి సంతోషముగా పాటలు పాడేటట్లుగా ప్రభు గొప్ప కార్యాలు జరిగించునుగాక. విశ్వసిస్తున్నారా? ఆమేన్.